దేశం ఎటు పోతుందని జాతి జాతీయేమౌతుందని కలత పడితే పలితీ శేఖరా చంద్రశేఖరా మోడి సారును కలిసి పైకము గుంజుకరా ఆ మోడి సారును కలిసి పైకము గుంజుకరా ఎవడే ఈ పోరగాడు కేశరావు కాడ పైసలు లేనట్టుగా తీగ రాగాలు తీసుకుంటా ఇజ్జ తీస్తుండో ఈ నీళ్లు మునాష్టంగాను ఏ ఊకా ముసలాడా నువ్వు అట్నే మాట్లాడతావు ఆయన పాడదాంట్లో తప్పేముంది అయ్యో పిల్ల సిగ్గు సలగుండు ఎందుకు ఆ పిల్లగాడు నీ పెండనా ఏందే పెండ నా ఏందే ఏదో తి గోశిల్ది నీ నోరు తిరిగినట్టు నా నోరు తిరుగుతా అదే పిల్ల అయితే నీ దోస్తా అవును తాత అయితే ఈ దినం నుంచి నువ్వు ఆ పోరగారు శోభ చెయ్యకే పిల్ల ఎందుకు తోతాం గంధమాట అంటే ఆ పోరగాడు సానా బుద్ధిమంతుడే నువ్వు దోస్తానం చెయ్యకు ఇప్పటి నుంచి ఆ ఏంది తాత నువ్వైతే మరి ఎవరైనా మంచి వాళ్ళతో దోస్తానం చేయాలి అంటారు నువ్వేం తాత అంతా ఉల్టా మాట్లాడుతున్నావో అవునే నీతో సోఫ చేస్తే వాడు కూడా చెల్లిపోతాడు ఎరికేనా ఢిల్లీలో నువ్వు ఎలా ఉన్నావో ఓ కేసీరావు నువ్వు ఎప్పుడొస్తావు మోడీ సారు నీకు అయ్యో అపాయింట్మెంటు ఎందుకు ఇస్తా ఇంకెన్ని రోజులుంటావు ఎందుకు ఇస్తాడయ్యా మా మోడీ సారును నోటికొచ్చిన మాటలు అన్నాక ఇంకా కలవనిస్తాడు మీ కేసీరావుని అరే పాపం వరద బాధితులకు పద్నాలుగు వందల కోట్లు కావాలని మోడీకి మొరపెట్టుకున్నందుకు ఢిల్లీకి అవునవును గంగా గంగా మా కేసీరావు గంగా మీరు లెక్కలు రాసి పంపంగానే చూడకుండా చెయ్యకుండా ఊకనే ఇస్తారా మా మోడీ కూర్చరాను ఏ ఊకో నీకు కూడా ఏమన్నా సిగ్గులేదు నిన్న కేంద్ర బృందాలు తెలంగాణకు వచ్చి గాలిచ్చి ఏడు నష్టం జరిగిందో రాసుకొని వయిన్రు రాసుకున్న కానీ రఘురావా అయ్యో పైసలైతే ఇస్తలేరు రావా రాసుకున్న కానీ రఘురావా అయ్యో అయితే ఇస్తలేరు రావా మీ కేశరావు పానం సలహాగా ఓ భూమికి ఇంత తెగిగా మాటలు కూతలు కూసుకుంటా ఆయన రెచ్చగొట్టకే ఇంట్లో ఏముందే ఏముంది సాక్షి నిన్నమొన్న అన్ననా లేదా నీ యొక్క నువ్వేమో నాకు తినక నేర్తున్నావేమే రాజకీయం అన్నాక మస్తు అనుకుంటారు ఏముంది మేము కూడా మస్తుగా తిప్పుకుంటాం అపాయింట్మెంట్ ఇయ్యాలు నోరు మంచిదైతే ఊరు మంచిదని అందుకే అన్నారా పెద్దలు అందుకే అన్నారా పెద్దలు ఇప్పుడే మాకు అర్థమయ్యింది పియరాదయ్య పైసలు ఈ పియరాదయ్య పైసలు నువ్వు ఈ అనగానే ఇస్తేందుకు మా మోడీసార్ కాడ మీ కేసు రావేమన్నా దాచిపెట్టిన ఆడయా అబ్బా తాత ఇప్పుడు ఆ కేసీరావు ఏమన్నా ఆయన ఇంట్లోకి ఇమ్మంటాడా వరదల లాగమైన ఆ జనాల కోసమే కదా అంతే కదనయ్యా బొంత చేతికి వచ్చేరయ్యా అంతే కదనయ్యా బొంత చేతికి వచ్చేనయ్యా ఆ ఇప్పుడు వచ్చిర్రు దారికే అన్నట్టు కేసీరావు మోడీ సార్ అపాయింట్మెంట్ కోసం ఎదురు ఇంకేదైనా లోపట ఎవ్వరం నడిపిస్తాడా తాత దాడుగా ఉయ్యాల ఊగి 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 ఏడికి రావాలో గాలికే వచ్చిందే గంగ రాజకీయం అంత చల్లగా వండుకుందే పిల్ల కస్సు బుస్సు బియ్య కాలనాగులా లేదిరా బియ్యారస్సు కాలనాగులాలేస్తుదిరా ఎల్లిని మళ్ళీని చేసేసిరావు కాడున్నదిరా ఎల్లిని మల్లిని చేసే మైమాకేసి రావు కాడున్నదిరా సమీక్షలలో మునిగిండు మిమ్ముల ముంచే తందుకురా సమీక్షలల్లో మునిగిండు మిమ్ముల ముంచేటందుకురా సాప కింద నీరుల వస్తాడు అంత తొందర ఎందుకురా సాప కింద నీరుల వస్తాడు అంత తొందర ఎందుకురా వా ఎట్లా రామలే ఈ కేసు రావుని తాత తక్కువేం కానట్టుగా